Great joy and privilege once again, our loving God has brought us together around the word of God. మరొక పర్యాయము ఈ రీతిగా దేవుడు తన వాక్యం చుట్టూ కూడా మనల్ని సమకూర్చి ఉంటున్నాడు. ఇది ఎంతో సంతోషకరమైనటువంటి సందర్భంగా ఉంటుంది. We have been meditating about the sixth chapter where the enemy attacks the servant of God. మనము దేవుని యొక్క ఏ రీతిగా ఎక్కడైతే దాడి చేశాడో దాన్ని గురించి 6వ అధ్యాయం నుండి మనం వాక్యాన్ని ధ్యానిస్తుంటున్నాం. అండ్ వి హావ్ సీన్ హౌ ఎనిమి స్టార్టెడ్ విత్ అక్యుసేషన్, ఏ రీతిగా శత్రువు మరి నేరము నిందలు మోపుతూ ఆరంభించాడో ఆ విషయాన్ని మనం చూస్తూ వచ్చినాం. ఫాల్స్ అక్యుసేషన్, తప్పుడుగా నేరములు మోపుట. అండ్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ద ఫాల్స్ అక్యుసేషన్ తప్పుడు ఎనిమి కుడ్ నాట్ స్టాప్ ద గ్రేట్ వర్క్ విచ్ వాస్ స్టార్టెడ్. తప్పుడు నేరములు మోపుట ద్వారా మరి దేవుని గొప్ప పనిని శత్రువు నిలువరించలేకపోయినాడు, ఆపలేకపోయినాడు. అండ్ హియర్ వి ఫైండ్ దట్ ఇన్ ద కేస్ ఆఫ్ నెహెమయా డిడ్ నాట్ స్టాప్ ద వర్క్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వి హావ్ టు రియలైజ్. ప్రియులారా, ఇక్కడ శత్రువు నిందలు మోపినప్పుడు, నేరములు మోపినప్పుడు నెహెమయా ఏమాత్రం కూడా తాను చేస్తున్నటువంటి పనిని ఆపివేయలేదు. హీ అండ్ హిస్ మెన్ కంటిన్యూడ్ ఇన్ ద వర్క్. తాను తన పని వారు కూడా ఆ పనిని కొనసాగిస్తూ వచ్చారు. అండ్ వెదర్ హి వాస్ ఫాల్స్లీ అక్యూజ్డ్, వెదర్ హి హాడ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ద ఎనిమీ, హీ నెవర్ మైండెడ్ ఇట్, బట్ ద వర్క్ వాస్ నాట్ స్టాప్డ్. ఏదైతే శత్రు వైపు నుండి తన మీద నేరములు నిందలు మోపబడుతూ వచ్చినాయో దాన్ని గురించి నెహెమయా ఏమాత్రమో ఆలోచించలేదు, కానీ తనకు అప్పగించబడినటువంటి పనిని కొనసాగిస్తూ వచ్చాడు. సెకండ్లీ హి డిడ్ నాట్ ట్రై టు ఆన్సర్ ద అక్యుసేషన్. రెండవదిగా చూసినప్పుడు మరి శత్రువు వినోది నిందలు మోపినప్పుడు వారు పెట్టినటువంటి నిందలకి ప్రత్యుత్తరము జవాబు ఇవ్వాలని ప్రయత్నం చేయలేదు. దట్స్ ఎ గ్రేట్ లెసన్ వి హావ్ టు లెర్న్ ఇన్ అవర్ లైఫ్. మన యొక్క జీవితాల్లో కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప పాఠము, ఆత్మీయ పాఠం ఇది. ఎనిమీ కెన్ గో ఆన్ against us. శత్రువు పదే పదే మానక మనకి వ్యతిరేకంగా మనకి విరోధముగా మాట్లాడుతూనే ఉంటాడు. బట్ వి నీడ్ నాట్ ఆన్సర్ ద అక్యుసేషన్, గివ్ ఎక్స్ప్లెనేషన్స్. కానీ మరి ఏ మాత్రము వివరణ లేకపోతే జవాబు మరి వారికి ఇవ్వవలసిన ఆవశ్యకత లేదు. ఓన్లీ డినైయింగ్ వాట్ ద ఎనిమీ హస్ బ్రాట్ సేయింగ్ దట్ ఇస్ నాట్ ట్రూ అండ్ నాట్ ట్రైయింగ్ టు డిఫెండ్ హిమ్సెల్ఫ్. మరి మనము శత్రువు ఏదైతే మన మీద మోపుతుంటున్నాడో దాన్ని మనం త్యజించాలి, అంత మాత్రమే. కానీ మనం తిరిగి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ థర్డ్లీ హి ప్రేయర్, మూడోదిగా తాను ప్రార్థించాడు. మెనీ షార్ట్ ప్రేయర్స్ ఆర్ దర్ ఇన్ ద బుక్ ఆఫ్ నెహెమయా. నెహెమయా గ్రంథంలో చాలా క్లుప్తమైనటువంటి ప్రార్థనలు ఉంటున్నాయి. పబ్లిక్ షార్ట్ ప్రేయర్స్ ఆర్ యాక్చువల్లీ ద రిజల్ట్ ఆఫ్ ప్రైవేట్ లాంగ్ ప్రేయర్స్. చూడండి, క్లుప్తముగా చేసి బహిరంగంగా చేసేటువంటి ప్రార్థనలు దేన్ని బట్టి అవంటే మరి ప్రైవేట్ గా అంటే ఒంటరిగా చేసేటువంటి దీర్ఘకాల ప్రార్థనల యొక్క ప్రతిఫలమే క్లుప్తముగా బహిరంగంగా చేసేటువంటి ప్రార్థన. పీపుల్ హూ వెయిట్ అపాన్ ద లార్డ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ వెన్ దే కమ్ ఇన్ పబ్లిక్ వెన్ దే ప్రే ఇట్ ఈస్ వెరీ షార్ట్. ఒంటరిగా ఏకాంతముగా ప్రభుతో ప్రార్థనలో చాలా సేపు ఎవరైతే మరి ప్రార్థనలో గడుపుతారో బహిరంగముగా అందరి ముందుకు వచ్చినప్పుడు వారు క్లుప్తమైన ప్రార్థనే వారు చేస్తారు. సేమ్ థింగ్ విత్ ద ప్రొఫెట్ ఎలైజా. మరి ప్రవక్త అయినటువంటి ఏలియా విషయంలో కూడా అలాగనే. 3.5 ఇయర్స్ హి వాస్ ప్రేయింగ్, 3.5 సంవత్సరములు తాను ప్రార్థిస్తూ వచ్చాడు. అండ్ ద డే వెన్ ఇట్ కేమ్ ఫర్ హిమ్ టు అపియర్ బిఫోర్ ద పీపుల్ ఇన్ ఆన్ మౌంట్ కార్మెల్, మరి ఒక దినం వచ్చింది కర్మేలు పర్వతం మీద మనుషులను మరి కలిసేటువంటి సందర్భం వచ్చినప్పుడు హి ప్రేయర్ షార్ట్ ప్రేయర్, తాను క్లుప్తమైన ప్రార్థన ప్రార్థించాడు. విచ్ బ్రాట్ ఫైర్ ఫ్రమ్ హెవెన్, మరి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది ఆ ప్రార్థనకి ప్రతిఫలం. సో దట్ ఇస్ వాట్ వి ఫైండ్ ఇన్ ద కేస్ ఆఫ్ నెహెమయా. చూడండి, నెహెమయా యొక్క దినముల్లో కూడా అదే విషయాన్ని మనం చూస్తున్నాం. అండ్ వి ఫైండ్ దట్ గాడ్ ఆన్సర్డ్ నెహెమయా. And finally, the work was finished in 52 days. చూడండి, నెహెమయా చేసినటువంటి ప్రార్థన ప్రభు ఆలకించాడు. మరి ప్రార్థనకు ప్రతిఫలంగా తాను ఆరంభించినటువంటి పని 52 దినముల్లో ముగించబడింది. Now, what is important?